హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జానూస్ గ్యాలరీ. ఇవాళ మన వీడియో వచ్చేసి బీట్రూట్ని యూస్ చేసుకుని నేనైతే చపాతి చేస్తున్నానండి. మా పిల్లలైతే డైరెక్ట్గా బీట్రూట్ కర్రీ అది తినరు, సో వాళ్ళకి ఏదో ఒక విధంగా దాన్ని రీప్లేస్ చేయడం కోసం నేనైతే ఇక్కడ బీట్రూట్ చపాతి అయితే చేస్తున్నానండి. దీనికోసం బీట్రూట్, అల్లం, పచ్చిమిర్చి మరియు జీలకర్రని ఫస్ట్ మిక్సీ జార్లో మనం మెత్తగా గ్రైండ్ చేసుకుని పేస్ట్ అయితే చేసేసుకోవాలండి. మీరు ఈ పేస్ట్ని డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నేనైతే దాన్ని వాటర్ వేసుకొని కొంచెంగా ఫిల్టర్ అయితే చేసుకున్నాను. ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇక్కడ గోధుమ పిండిలో సాల్ట్ అయితే వేసుకున్నానండి. గోధుమ పిండిలో సాల్ట్ వేసుకుని మనం ఆల్రెడీ ఫిల్టర్ చేసుకున్న ఈ బీట్రూట్ జ్యూస్ని కలుపుకుని ఇక్కడ ఈ విధంగా ఈ మిశ్రమాన్ని అయితే కలిపేసుకుని ఉంచేసుకోవాలండి. దీనిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఈ పిండిని ఇప్పుడు మనం చపాతీలో ఒత్తేసుకోవాలి. నేనైతే చపాతీని ఫోల్డ్ చేసుకునే ఒత్తుతానండి. సో అదే విధంగానే ఇక్కడైతే ఫోల్డింగ్ చేసుకుని ఒత్తేసుకుంటున్నాను చపాతీని. సో పిల్లలు మనకి వెజిటేబుల్స్ ఏవైనా తినకపోతే మనం వాటిని ఈ విధంగా ఏదైనా సరే వాళ్ళకి తెలియకుండా పింక్ చపాతీ అని చెప్పేసి నేనైతే మా పిల్లలకి ఇలా బీట్రూట్ని ఈ విధంగా మిక్స్ చేసేసుకుని చపాతీ పిండిలో పెట్టేస్తాను. సో ఈ విధంగా చపాతీని బాగా ఒత్తేసుకున్న తర్వాత మనం ఆయిల్ లేదా ఘీ ఏదో ఒకటి వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటే మనకి పింక్ చపాతీస్ అనేవి రెడీ అయిపోతాయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకే నాకు మోటివేషన్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ మై వీడియో. చూసారు కదండి, ఈ విధంగా మనము ప్యాన్ పైన ఈ చపాతీస్ని కొంచెం ఆయిల్ లేదా ఘీ ఏదైనా సరే మనము ఏ పిల్లలు ఏది ఇష్టంగా తింటారో సో దానినే యూస్ చేసుకుని బోత్ ద సైడ్స్ బాగా రోస్ట్ చేసేసుకో, ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా చపాతీస్ అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసేసుకొని తినేయటము. దీనికి మనకేంటంటే సైడ్ డిష్ అది ఏమి అవసరం లేదండి, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం అల్లము పచ్చిమిర్చి వేసాం కాబట్టి దానివల్ల మైల్డ్గా చిన్నది మనకి స్పైసీనెస్ అయితే తెలుస్తుంది. జీలకర్ర వేయటం వల్ల మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి. అండ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ఫైనల్గా మనకి పింక్ చపాతీస్ అనేవి రెడీ అయిపోయినాయి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.